हाई फ्रेंड्स, वेलकम टू तेलुगु परेट वंटलु। नेनु मी लक्ष्मीदेवी। ई रोज मनम रागी संगटी कोसम स्टव पैन गिन्ने पेट्टुकोनी दांट्लो 6 ग्लासुल नील पोसानु। नेनु मरिगिन तर्वात उप्पु वेसुकुन्नानु। తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి 6 గ్లాసుల నీళ్ళు పోసుకున్నాను కదా, ఒక గ్లాస్ బియ్యంను బాగా కడిగి 10 నిమిషాలు నానబెట్టుకున్నాను. తర్వాత అందులో వేసేస్తాను చూడండి. ఇప్పుడు బాగా మెత్తగైనంత వరకు ఉడికించేసుకుందాం. చూడండి, బాగా కలిపేసి మెత్తగైనంత వరకు ఉడికించుకోవాలి. చూసారుగా ఇలా బాగా ఇది మెత్తగా ఉడికిపోయింది. ఒకసారి ఇలా మెతుకు పట్టుకొని చూస్తే ఇలా మెత్తగా ఉడికిపోవాలి. చూసారుగా అలా బాగా మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడు వేరొక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో నేను ఒక చిన్న కప్పు అంటే ఒక 7-8 స్పూన్ల రాగిపిండి తీసుకున్నాను. అవి నీళ్ళలో వేసి బాగా ఉండలు కట్టకుండా కలిపేసుకున్నాను. చూడండి, బాగా 7-8 స్పూన్లు వేసాను. చూడండి, ఇప్పుడు ఉండలు కట్టకుండా బాగా పిండిని కలుపుకోవాలి. చూసారుగా ఇలా ఇప్పుడు ఉండలు కట్టకుండా కలిపేసుకున్నాం కదా. ఈ దీన్ని తీసుకెళ్ళి అన్నం ఉడికించిన అన్నంలో వేసేసుకుందాం. చూసారుగా వేసుకున్నాం. ఇప్పుడు బాగా ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా సంకటిని కలుపుకోవాలి. సంకటి అయినంతవరకు ఒక 10-15 నిమిషాలు అయ్యేసరికంత చిక్కబడుతుంది సంకటి. బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుతూ కలుపుతూ ఉండాలి. వదిలేసామనుకోండి ఉండలు కట్టే ప్రమాదం ఉంటుంది. చూడండి, బాగా కలుపుతూ కలుపుతూ ఉండాలి. 10-15 నిమిషాలు పడుతుంది. చూడండి, ఈ విధంగా చూసారా, ఇట్లా అంటే మొత్తం అతుక్కోకుండా గంటతో వచ్చిందంటే దాదాపు అయిపోయినట్టే. చూసారుగా ఈ విధంగా. కాస్త ఓపిక ఉంటే ఇది చేయడం చాలా ఈజీ. తినడం కూడా బాగుంటుంది, ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటారు. చూసారుగా ఇప్పుడు దాదాపు రెడీ అయిపోయింది. అంతే, ఒక్కొక్కరొకలా చేసుకుంటారు కానీ నేను ఇలా చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. వడ్డించేస్తున్నాను, మధ్యలో కాస్త గుంత చేసుకొని. తర్వాత నేను ఇంతకుముందు చెప్పానుగా మీకు పల్లి చట్నీ, అది వేసుకుంటున్నాను. ఇందులోకి వంకాయ కర్రీ అయినా కూడా చాలా బాగుంటుంది. ఇంకా మజ్జిగ కూడా వేసుకొని తినొచ్చు. చూడండి, ఇదైతే ఇంకా టేస్ట్గా ఉంటుంది పల్లి చట్నీ. చూసారుగా, అంతే, ఇది వేసుకొని తినేస్తే రెడీ అయిపోయింది.